నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాలు. నవగ్రహాల్లో అన్ని గ్రహాలు కూడా 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము ఏ రాశి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవటమే రాశి ఫలమతమును చెప్పుకునే కార్యక్రమం. ముందరే మనం బేరీజ్ వేసుకొని ఇదిగో ఈ మంచి జరగబోతుంది లేదా ఈ మనకి అననుకూలత లభిస్తోంది అనేటువంటిది తెలుసుకొని దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవటానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటైందని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు నవగ్రహాన్ని ఒక్కొక్క గ్రహం ఎక్కడ సంచరిస్తున్నారు ఆ గ్రహం యొక్క ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉంటుంది తెలుసుకుందాం. గురువుగారి జన్మలో అంటే ఒకటింట ఆయన ఇప్పుడు వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువుగారు వృశ్చిక రాశి ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. సువర్ణమూర్తిగా ఉన్నాడు. చూసారా చాలా బాగా. కాబట్టి అన్ని విధాలా కూడా ఈ నెల వృశ్చిక రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది. గృహంలో అన్ని శుభకార్యములు జరిగేటువంటి దానికి పునాదులు వేసుకుంటారు. తర్వాత ఉన్నతమైనటువంటి యొక్క చదువులు కూడా మీ పిల్లలకి చదువు వస్తుంది. మిగతా ఉద్యోగం బాగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా శుభ ఫలితాలని గురువుగారు సువర్ణమూర్తిగా వృశ్చిక రాశి వారికి ఇవ్వబోతున్నాడు. తర్వాత శనిగ్రహం వారు ఏ విధంగా ఉన్నారు, రెండింట సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి ఏనాడు శని అని చెప్పినాను, ఏదో మీరు భయపడుతూ ఉంటారు కానీ అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకని శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కార్యజయం కలుగుతుంది. శని రెండింటి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కార్యజయం జరుగుతుంది. బీపీలు అన్నీ కూడా ఏమీ ఉండవు, నార్మల్గా ఉంటుంది. చక్కగా మీ ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత ఉత్సాహంగా ఉంటారు. శనిగ్రహ అనుకూల సంచారం వలన సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండటం మూలంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి యొక్క మాసము అని చెప్పవచ్చు తప్పకుండా. తర్వాత రాహుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, రాహుగ్రహ సంచారం అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు. కాబట్టి అంతగా ఒక 50% పైన అనుకూలంగా ఉంటుంది అంతవరకే. అందువలన రాహు కేళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చేటువంటి యొక్క సూచనలు రాహు సంచారం మూలంగా మనకి కనపడుతున్నాయి. అలాగే వాటిని అధిగమించడానికి ఆహార విహారాదుల పట్ల మనం కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఆ రాహు యొక్క అననుకూల ప్రభావం మన శరీరం మీద ఎక్కువగా పడదు. ఆహార విహారాదులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఆహార విహారాదుల మూలంగానే కీళ్ళ నొప్పులు అవి కూడా వస్తాయి. వాత సంబంధమైనటువంటి యొక్క ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేటట్టు అయితే కీళ్ళ నొప్పులు వస్తాయి. రాహు ఇప్పుడు మనకు అంత అనుకూలంగా లేడు కాబట్టి ఆహారం విహారంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కేతు సంచారం రెండింట లోహమూర్తిగా ఉన్నాడు. దీనివలన శ్రమకు తగినటువంటి యొక్క సుఖం కలుగుతుంది మీకు. కేతు సంచారం బాగుంది రెండింట. తర్వాత సమయానికి అవసరమైనటువంటి యొక్క ధనం కూడా మీకు ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక విషయముల పట్ల ఆకర్షితులవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ కూడా శుభ పరిణామములు. మెయిన్గా మనకి ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి గురువు చాలా బాగున్నాడు. శని కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. కేతువు రెండింట సంచరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ శుభ సంచారములు వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు అసలైనటువంటి రవిగ్రహం ఈ సంచారం ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉంటుంది తెలుసుకుందాం. రవి యొక్క సంచారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఎంతవరకు, ఈ నెల 1 దగ్గర నుంచి 17 సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు కూడా 10 సంచారం చేస్తూ ఉంటాడు. చాలా లాభదాయకమైనటువంటి సంచారం వృశ్చిక రాశి వారికి.
అలాగే 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కన్యారాశి లాభరాశి అవుతుంది కాబట్టి లాభరాశి వారిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 1 నుంచి 17, 18 నుంచి నెలాఖరు వరకు అంటే నెల మొత్తం కూడా రవి యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని చెప్పడానికి ఇదే తార్కాణం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచేతని రవే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చేటువంటి యొక్క రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. కుజగ్రహ సంచారం ఎలా ఉంది? 1 నుంచి 23 వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 10 సంచరిస్తూ ఉంటాడు. కొద్దిగా స్థానశీలన ఉండేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 23 నుండి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో 11 లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఉంది. కాబట్టి కుడేడంగా కుజుని యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి బాగా ఉంది. అసలు వృశ్చిక రాశికి అధిపతే కుజుడు కాబట్టి వారి సంచారం కూడా బాగా ఉంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు 1 నుంచి 10 సెప్టెంబర్ 1 నుంచి 10 సెప్టెంబర్ వరకు కూడా సింహరాశిలో 10 సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. అదంతా అనుకూలమైంది కాదు. 11 దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి వారికి అది చాలా యోగదాయకమైనది. లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు. అత్యంత లాభదాయకమైనటువంటి యొక్క విశేషంగా ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. బుధగ్రహ సంచారం ఎలా ఉందంటే 1 నుంచి 11 వరకు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడంటే 10 సంచారం చాలా శుభం, బుధుడు యొక్క సంచారం. అట్లాగే 12వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు, లాభరాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అత్యంత శుభదాయకమైనటువంటిది. కాబట్టి 1 నుంచి 11, 12 నుంచి నెలాఖరు వరకు అంటే మొత్తం మీద బుధగ్రహ సంచారం సెప్టెంబర్ నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వారికి ఆనందదాయకంగా ఉంది, చాలా శుభత్వంగా ఉంది. ఈ మాసంలో గ్రహ సంచారం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అన్ని విధములుగా కూడా చాలా బాగా ఉంటుంది. ఆదాయానికి లోటు లేదు, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు పోగలుగుతారు, బంధుమిత్రుల సమాగమం లభిస్తుంది. తర్వాత ఇంకా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. ఎందుకంటే శని బాగున్నాడు కాబట్టి ఉద్యోగులకి, రవి కూడా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంది. వ్యాపారస్తులకి గురువుగారి యొక్క అనుగ్రహం, ధనకారకుడైనటువంటి యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారం చాలా బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి మంచి చదువు పట్ల మంచి శ్రద్ధ కలుగుతుంది, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. తర్వాత వ్యవసాయదారులకి కూడా శని యొక్క అనుగ్రహం మూలంగా 2 పంటలు బాగా ఉంటాయి. అలాగే పంట దిగుబడి బాగుంటుంది. కళాకారులకి 2nd హాఫ్ అంటే 11 దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంటాయి. వారి యొక్క ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే స్త్రీలకి వాళ్ళకి కూడా 11 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మంచి యోగదాయకమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఇక ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాసాధిపతుల్లో విశాఖ నక్షత్రం దీంట్లో ఉంటుంది, 4వ పాదం. విశాఖ నక్షత్రం 4వ పాదం, వీరికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క బుధ సంచారం ఫలితాలు వ్యాపార అభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహమందు మంచి శుభకార్యం జరిగేటువంటి సూచనలు, యత్నకారి సిద్ధి, ఇవన్నీ కూడా మీకు బుధుడు యొక్క ఫలితాలు విశాఖ నక్షత్రం 4వ పాదం వరకు రాబోతున్నాయి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. అనురాధ నక్షత్రం, అనురాధ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహు అవుతాడు. రాహు అంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వడు. అన్నింట్లో కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కేళ్ళ నొప్పులన్నీ కూడా కొద్దిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ అనురాధ నక్షత్రం వారు దుర్గా స్తోత్రాలు చదువుకోండి, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం అంటే వస్తుంది చక్కగా, మార్కండేయ పురాణం లేదు, అది కూడా చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గురువుగారు అధిపతిగా ఉంటాడు.
ఈ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి గురువు. గురువు ఆరోగ్యం, కృషివృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారములు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూ గృహలాభాలు, సుఖజీవనం ఇవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు జ్యేష్ఠ నక్షత్రం వారికి. వీరు శని స్తోత్రం చదువుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 9 అదృష్ట సంఖ్యగా ఉంటుంది. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలగాలి అని చెప్పిన పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.